నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను, యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ షేర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డీసెట్ ఆన్లైన్ అప్లికేషన్కి మనకు గడువు అయితే పెంచారు. సో April 24 వరకు ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో, సో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత సో ఈ యొక్క డైట్ సెట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో ఖచ్చితంగా ఈ యొక్క April 24 లోపు మీరు అప్లై చేసుకోండి. సో మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సో May 17, May 18 మనకు ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. ఫలితాలు అనేవి మనకు May 28 వచ్చేస్తాయి. మీరు ఈ యొక్క డైట్ సెట్కి అప్లై చేసుకోవడానికి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ విధానంలో కంప్యూటర్లో మనకు జరుగుతుంది అనమాట. సో ఓకేనా, ఈ యొక్క డైట్ సెట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డైట్ సెట్ మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మీరు 2 ఇయర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, డిఎడ్ కోర్సు. ఈ కోర్స్ అయిన తర్వాత మీరు టెట్ రాసి తర్వాత డిఎస్సి కూడా రాసినట్లయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి అయిపోతుంది కదా, మాకు డైట్ సెట్ డిఎడ్ కోర్స్ ఎందుకు అని చెప్పి చాలామంది అడగవచ్చు. అయితే చూడండి, మనకు ఫ్యూచర్లో ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో కూడా మీరు టీచర్గా పనిచేయాలంటే ఖచ్చితంగా టెట్లో కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి గంట శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. సో ఇది మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతూ వస్తుంది. సో ఇది కొత్తగా వచ్చిన రూల్ అనమాట. సో ఖచ్చితంగా మీరు టెట్లో క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా బీఈడీ కానీ డిఈడీ కానీ చేసి ఉండాలి. సో అందుకని ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచే మనకు ఈ యొక్క డైట్ సెట్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా చేసే అవకాశం అయితే ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్రంలో చూసినట్టయితే కేవలం తెలుగు మీడియంలో మాత్రమే ఈ యొక్క కోర్సును చేసేందుకు అనుగా అయితే ఉండేది. సో అయితే మీరు ఇప్పటి నుంచి ఈ యొక్క డైట్ సెట్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేయడానికి ఇంటర్మీడియట్లో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే చదివి ఉండాలి. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివిన వారికి మీరు కావాలనుకుంటే ఈ యొక్క డైట్ సెట్ కోర్సును తెలుగు మీడియంలో చేయొచ్చు, లేదంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా చేయొచ్చు. ఇది కేవలం ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం ఎవరైతే చదివారో సో వారికి మాత్రమే వర్తిస్తుంది. సో తెలుగు మీడియం వాళ్ళు డైరెక్ట్గా ఇంకా తెలుగు మీడియమే ఆప్షన్ ఉంది. సో ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం అయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియాన్ని లేదంటే తెలుగు మీడియంలో సో మీకు ఏదిగా అనువుగా ఉంటే సో దాన్ని మీరు చేయొచ్చు. సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో మంచి స్కోర్ అనేది సాధించండి. ఫ్రెండ్స్, మనకు 24వ తేదీ వరకు టైం ఉంది. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.